మంది పెనిళ్ళ కాడ మంగళారతి వట్టేటోళ్ళు అంటుంటారు చూడ్రీ తెలంగాణ తెలుగుదేశం పోలం చూస్తుంటే గట్లనే అనిపిస్తుందట చాలా మందికి తెలంగాణలో సైకిల్ నిరిచి పాతింప సామాన్లకు కమ్మే తట్టు చేసిరు జనాలు నటు బోలెట్లు అన్ని తుప్పు పట్టిపోయినాయి అయినా కూడా కొన్ని సైకిల్ పుల్లలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చిందన్నంత మురిసి ముప్పందం అవుతున్నాయి బేగాని షాదీమే అబ్దుల్ల దీవానా అన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ నడమ వైరంలో జొర్రి మేమే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టినామన్నట్టు తెగ దెబ్బలు ఎగిరేస్తున్నారు అసలు కాంగ్రెస్ తోటి పుట్టు విరోధం ఉన్నది సైకిల్ పార్టీకే ఎన్టీఆర్ సార్ పార్టీని పెట్టిందే కాంగ్రెస్ మీద కోపంతోటి అసొంటి సైకిల్ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలకు తూట్లు ఓడిసి మంది పెళ్లిల కాడ మంగళారతి పట్టినట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే కూరుతున్నారు అసలుకైతే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్న జాగాలనే బీఆర్ఎస్కు తిరుగులేని మెజార్టీ వచ్చింది బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు ఆంధ్ర ఓటర్లు ఉన్న కాడనే వచ్చినాయి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ ఎంబడే ఉన్నట్టు తెలుస్తున్నది కానీ మా సైకిల్ పార్టీ కేసీఆర్ను దించింది అని డప్పులు కొట్టుకుంటున్నాయి కొన్ని సైకిల్ పుల్లలు ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే ఆంధ్రాలో సైకిల్ లాంటిసే పని ముంగటేసుకునేది సమాజ్వాది పార్టీ వాళ్ళది కూడా సైకిల్ గుర్తే కదా వాళ్ళు కూడా ఆంధ్రాల దుకాణం తెరిచిరు అసలైన సైకిల్ గుర్తు మాదే కాబట్టి ఆంధ్రాలో కూడా మా సైకిల్ గుర్తుతో పోటీ చేసే అవకాశం అనుకుంటా ఈసీకి దరఖాస్తు పెట్టిరన్న ముచ్చట పడుతున్నది ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పచ్చ పార్టీకి సైకిల్ గుర్తు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఆడ వాళ్ళ కొంపకు నిప్పు అంటుకుంటున్న సోయలేదు కానీ తెలంగాణకు వచ్చి ఏందో నిప్పు పెట్టినామని బిల్డప్పులు కొట్టు చూస్తుంటే దేంతోన్న వాళ్ళు తెలుస్తలేదని పొలిటికల్ పండితులు ఎక్కిరిస్తున్నారు జనసేనతో కడితే కానీ ఎన్నికల గట్టెక్కుతామనే నమ్మకం లేదు కానీ ఈడొచ్చి మేమే ఒడకొచ్చినాం కేసీఆర్ని అంటుంటే ఇక ఏమనాలో వాళ్ళకన్నా క్లారిటీ ఉందో అని అనుకుంటున్నారు